వీటన్నిటి ద్వారా ప్రభువు స్పష్టంగా చూపిస్తున్నది ఏంటంటే సిద్ధంగా ఉండండి. కానీ సిద్ధంగా ఉండడానికి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తున్నది ఒకటే ఒకటే, అది కష్టమైనది. ఎప్పుడు చెప్తున్నది అదేంటో తెలుసా? ఓపిక కలిగి. ఓర్పు ఏం చేస్తుందంట? తన క్రియను సంపూర్ణం చేయాలి. అంటే మనం పేషెంట్గా ఉండాలి. అది ఎంత కష్టమైనప్పటికీ ఎలా ప్రవేశిస్తామంట దేవుని రాజుల్లోకి? అనేక శ్రమలను అనుభవించి. దెర్ ఇస్ నో అదర్ వే. ద చర్చ్ హ్యాస్ టు గో త్రూ అ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్ అండ్ దిస్ ఇస్ ద టైమ్ వి ఆర్ గోయింగ్. ప్రతి తరంలో ఇది జరిగిందండి. తీవ్రత పెరుగుతుంది, తీవ్రత పెరుగుతుంది. ప్రభువు రాకడ వరకు మనం ఓపిక కలిగి ఉండి కష్టాలను నష్టాలను భరిస్తా ఉండాలి. ప్రభువు రాకడ వరకు అంటే be patient means I have to wait on God. Aina raakada varaku ante nenu aina raakada varaku opikato kanipettali. Bahu spashtanga aina raakada bahu samipanga undane aneka soochanalu mana kalla eduta inta spashtanga devudu chupistunappudu ippadi kuda devuni bittalu melukopothe inkevar melukuntaru. Forget about others. Let us think about ourselves. Are we actively looking forward to meeting our Lord and God and Savior?